గతంలో రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉండేదని లీడర్షిప్ డెవలప్మెంట్ ద్వారా పార్టీని మరింత పటిష్టపరిచేందుకు ఈ శిక్షణ తరగతులు దోహదపడుతుందని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సికింద్రాబాద్ బోయిన్పల్లిలో లీడర్షిప్ డెవలప్మెంట్ పై శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం దళితుల హక్కులను కాలరాస్తుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో దళిత గిరిజనులకు తీరని అన్యాయం చేశారని ఆరోపించారు. ఇచ్చిన హామీలను గాలికి వదిలేసిన కేసీఆర్ రిజర్వేషన్ల పేరుతో మరోసారి ప్రజలను వంచిస్తున్నారని అన్నారు. తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి రిజర్వ్డ్ నియోజకవర్గాలకు చెందిన నాయకులు వారి ప్రాంతాల్లో పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేయాలని అన్నారు. జాతీయ స్థాయిలో నరేంద్ర మోదీ గారు, తెలంగాణ రాష్ట స్థాయిలో కేసీఆర్ గారు అనేక వాగ్దానాలు చేశారు. ప్రత్యేకంగా దళితులు, ఆదివాసీలు వీళ్ళకి వీళ్ళ సంక్షేమం కోసం అనేక వాగ్దానాలు చేసింది. నిజంగా ఈరోజు భారతదేశంలో, తెలంగాణ రాష్ట్రంలో మోదీ కేసీఆర్ వల్ల ఎక్కువ మోసపోయిందంటే దళితులు, గిరిజనులు చెప్పక తప్పదు. దేశవ్యాప్తంగా నరేంద్ర మోదీ గారి పాలనలో దళితుల ఊచకోత, దళితుల హరాస్మెంట్ ఏ విధంగా దేశవ్యాప్తంగా జరిగిందో మనం ఒకసారి గమనించాలి. కేవలం రాష్ట్రపతి అభ్యర్థిగా దళితులు పెడితే దళితులకు జరిగిన అన్యాయం తగ్గుగా మర్చిపోతుంది దేశ ప్రజలకు తప్పని చెప్పాలని చెప్పారు. కామారెడ్డి జిల్లా